హలో ఫ్రెండ్స్, ఒక బాత్రూమ్కి ఎన్ని టైల్స్ పడతాయని మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియో మొత్తం అండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, లేకుంటే ఏం అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామందికి రికమెండ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో షాపు వాళ్ళు అనేది టైల్స్ తక్కువ ఇస్తున్నారు, కాబట్టి మీకు ఈ వీడియోని ఉపయోగమవుతుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ. అలాగే ఒక బాత్రూమ్కి ఎన్ని టైల్స్ పడతాయి అనేది చాలామందికి తెలియదండి. ఇదైతే ఒక 120 అడుగుల బాత్రూమ్ అండి. నేను ఓన్లీ వాల్స్ ఒకటే చూపిస్తున్నాను. ఈ 120 అడుగుల బాత్రూమ్కి ఎన్ని టైల్స్ పడతాయని మనం ఎలా తెలుసుకోవాలనేది చాలా ఈజీ అండి తెలుసుకోవడం. ముఖ్యంగా చాలామంది ఇది తెలుసుకోకుండా మేస్త్రీలు ఇచ్చిన ప్రకారంగా వెళ్ళిపోయి టైల్స్ అనేది కొనుక్కొస్తున్నారు. అక్కడ తక్కువ వస్తేనే మళ్ళీ మేస్త్రీల మీద అనేది అరుస్తున్నారు. మీరు ఇంటర్లో స్వయంగా మీరే కొలత అనేది వేసుకోవచ్చు అండి. అలాగే కొలత వేసుకొని ఎన్ని బాక్సులు పడతాయి అనేది కూడా మీరు కూడా లెక్క అనేది వేసుకోవచ్చు అండి. ఇది ఎందుకంటే అడుగుల ప్రకారం వేసుకున్నా కూడా లెక్క అనేది వస్తుంది, కాబట్టి మీరే లెక్క వేసుకోవచ్చు. అలాగే ఆ బాక్సులకి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అనేది కూడా మీరే లెక్క వేసుకోవచ్చు. కాబట్టి లాస్ట్ వరకు చూడండి, మొత్తం క్లియర్గా అర్థమవుతుంది మీకు. అలాగే ఈ బాత్రూమ్ సైజ్ వచ్చి 17x7 అండి. ఎప్పుడైనా బాత్రూమ్ కొలిసేటప్పుడు 17x7 అని చెప్పి చుట్టుకొలత కొలుసుకోండి, మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే గోడలు తీసుకుంటుంటారు, ఈ గోడ 3 అడుగులు, ఆ గోడ 4 అడుగులు అని చెప్పి తీసుకుంటుంటారు. అట్లా తీసుకోవద్దండి. ఎప్పుడైనా కానీ టేపు చుట్టూ పెట్టి మెజర్మెంట్ అనేది తీసుకోండి, కరెక్ట్ వస్తుంది. ఇది వచ్చి ప్రజెంట్ ఇక్కడ ఉండేది వచ్చి 17x7 అన్నమాట హైటు. అలాగే 17x7 కాబట్టి 120 అడుగులు వచ్చింది. ఈ 120 అడుగులకు గాను మీరు 14x9 అని కొట్టండి. ఎందుకంటే 14 బాక్స్లు పడుతుంది, బాక్స్కి 9 అడుగులు వస్తుంది, కాబట్టి లెక్క అనేది ఈజీగా వస్తుంది. 120 అడుగులు వస్తుంది కాబట్టి 14x9 కొడితే 120 అడుగులు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు 14x6 అని కొట్టండి. 14x6 అంటే బాక్స్కి 6 పీసులు వస్తాయి, కాబట్టి ఈ బాత్రూమ్కి ఎన్ని టైల్స్ పడతాయి అనేది మీరే తెలుసుకోవచ్చు. 14x6 కొడితే 84 పీసులు వస్తుంది, కాబట్టి మీరు ఎప్పుడైనా ఈజీగా తెలుసుకోవచ్చు దీనికి ఎన్ని టైల్స్ పడతాయి అనేది. కంపల్సరీగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. 14x6 అని కొట్టండి, 84 పీసులు పడుతుంది. అంటే నేను చెప్పేది వాల్ టైల్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ బాక్సులు దీనికి ఎంత రేట్ అయింది, ఈ బాక్సులకు ఎంత పడుతుంది. అలాగే 14x250 అని కొట్టండి, మీకు లెక్క అనేది తెలిపోతుంది. ఈ బాత్రూమ్కి అయిన ఖర్చు 3500 రూపాయలు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, 14x250 రూపాయలు కొట్టండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది 3500 రూపాయలని. ఇట్లా ఈజీగా మీరే లెక్కేసుకోవచ్చు. చాలామంది ఇట్లా లెక్కేసుకోకుండా ఏం చేస్తున్నారంటే గోడలు లెక్కేసుకొని అడిగిపోతున్నారన్నమాట. గోడలు లెక్కేసుకోవద్దండి ఎప్పుడే కానీ. గోడ మూడున్నర ఉంటుంది, ఆ నర్రలు ఇడిచిపెట్టేసి 3x3 మాత్రమే కొలత అనేది వేసుకొని పోతారు. వీటికి వచ్చిన తక్కువ వస్తాయి, అట్లయితే చేయొద్దండి. ఎప్పుడైనా కానీ మీరు టైల్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గోడ చుట్టూ కొలసాలి. చుట్టూ కొలుస్తేనే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. చుట్టూ కొలుచుకోకుంటే మెజర్మెంట్ అయితే అస్సలు రాదండి. మీరు ఎప్పుడైనా కానీ చుట్టూ కొలత తీసుకోండి. చుట్టూ కొలత తీసుకొని ఒక 2 ఇంచులు 3 ఇంచులు ఎక్కువే తీసుకోండి, ఏం పర్లేదు. కానీ అట్లా తీసుకోకుండా మీరు గోడలు మాత్రమే తీసుకున్నారు అనుకో, తక్కువ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఖచ్చితంగా చుట్టుకో తీసుకుంటేనే టైల్స్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సెట్ అవుతుంది, లేదంటే అసలు సెట్ కాదండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికింటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ మధ్యకాలంలో మన ఛానల్ గ్రోత్ అనేది పడిపోతుంది. మీకు మంచి మంచి వీడియోసే మన ఛానల్లో చేస్తున్నాను. చాలామంది ప్రమోషన్స్ చేసే ఛానల్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మన ఛానల్లో కూడా ప్రమోషన్ చేయమని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారండి. ప్రమోషన్ అయితే చేయదలుచుకోలేదు నేను. ఏదో నాకు నచ్చిండేది, మీకు 10 రూపాయలు ఉపయోగపడేది నేను అనేది కంటెంట్ అయితే చేస్తున్నా అండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి. మీరే సపోర్ట్ ఇవ్వాలి. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తానండి తప్పకుండా. ఆల్రెడీగా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. మీకు ఉపయోగపడేటివి టైల్స్ రేట్ ఎంత పడతాయి, ఎంత కొనొచ్చు, ఇలాంటివి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి.
ఎలివేషన్స్ గురించి కానీ, బాత్రూమ్స్ గురించి కానీ, కిచెన్ల గురించి కానీ, అలాగే గ్రానైట్ గురించి కానీ, ఇలా మార్బుల్స్ కానీ ప్రతి ఒక్క దాని గురించి మన ఛానల్లో వీడియోస్ అనేది ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, నచ్చుతాయి మీకు కూడా, తప్పకుండా మీకు కూడా నచ్చుతాయి. నచ్చితే ఖచ్చితంగా ఫాలో కండి. సో ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.